సీఎం జగన్ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు వివిధ పదవులు కట్టబెట్టినందుకు ఆయన బీసీ వర్గాలకు కృతజ్ఞత తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో స్థానిక గడియార స్తంభం కోడెలలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా బీసీలకు వివిధ పదవులు ఇచ్చి బీసీలపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. 56 బీసీ వర్గాలకి కార్పొరేషన్ గా పెట్టి ప్రకటించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేసే సందర్భంలో నాతో పాటు రిజిస్టర్ చేసుకుంటున్నటువంటి ఇతర నాయకులకు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు మీడియా వర్గాలకి పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా మంది చాలా సుదీర్ఘంగా ఈ మండటంలో కూడా ప్రసంగించున్నారు. నేను రెండు నిమిషాలు రెండు విషయాల మీకు చెప్పి దగ్గరికి సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ 1982లో పార్టీ పెట్టాలని భావించి 83లో స్థాపించి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వెనుకబడితనం అనేక కులాల్లో ఉన్నటువంటి నిజాయితీ అమాయకత్వం వీటన్నిటిని స్టడీ చేసి ఆ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఎలా ఎన్కేజ్ చేసుకోవాలి అనేవాడు ఒక ఆలోచనతోటి సమాజాన్ని గమనిస్తే బీసీలు అనే వాళ్ళు మనకి ఈజీగా ఈల్డ్ అవుతారు. వాళ్ళని మనం ఈజీగా ఆకట్టుకొని మన వైపు తిప్పుకొని రాజ్యాన్ని మనం ఏలొచ్చని చెప్పి ఒక ఆలోచనతోటి 1983 అంటే సుమారుగా 37 సంవత్సరాల క్రితం ఎంతో కొంత ఎన్టీ రామారావు ఆ రోజు కొత్త గొప్ప మంచి ఆలోచన చేసినప్పటికీ ఆయన ఉంటున్నటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది రాజకీయ స్వార్థపరులు కావచ్చు, బీసీలని లక్ష్యంగా చేసుకొని మనం రాజకీయాన్ని స్టార్ట్ చేస్తే దీర్ఘకాలికంగా మనగలొచ్చు. వీళ్ళైతే అమాయకులు నిజాయితీ పరులు. మనం ఏ అబద్ధాలు చెప్పినా ఏ మాయ మాటలు చెప్పినా మనం ఒక రకంగా మోసాలు చేసినా తిరిగి ప్రశ్నించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళే మన లక్ష్యంగా అని చెప్పి 3-4 దశాబ్దాల క్రితం రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తే అది వెంకట్ రామారావు గారి మరణానంతరం ఒక రకంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఆయన సామాజిక వర్గమే కాకుండా ఒక కుల ప్రాతిపదికన రాజకీయాలు ఏ విధంగా ప్రచురులయ్యి ఏ విధంగా కొన్ని వర్గాలను అణగదొక్కి వాళ్ళ సామాజిక వర్గం మాత్రమే పైకి వచ్చిందనేది మేము ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను మీకు అనేక సందర్భాల్లో చెప్పాను. ఆ విధంగా 3-4 దశాబ్దాల నుంచి బీసీ వర్గాల్ని ఒక పరిశ్రమలో ఒక రాజకీయ పరమైనటువంటి డొమైన్లో పబ్లిక్ డొమైన్లో ముడిసరుగ్గా వాడుకొని రాజకీయాలని కలుషితం చేసి ఆ వర్గాన్ని అణగదొక్కి వాడుకొని పైకి వచ్చారు తప్పితే ఆ వర్గాలకు ఏ రోజు కూడా ఫెయిల్ చేసినటువంటి దాఖలాలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లని బీసీ వర్గాల్ని 3 కేటగిరీల కింద ప్రకటించి పాపులేషన్ క్రైటీరియాలో వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఒక హోదా కల్పించడంతో పాటు బాధ్యతాయుతమైనటువంటి మ్యాండేటరీ ఆ సామాజిక వర్గాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి అని చెప్పి ఆయన పాదయాత్ర సమయంలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటన్నింటిని కూడా అటు ప్రభుత్వంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో పాటు కార్పొరేషన్ రూపంలో కూడా ఇండివిజువల్ కమ్యూనిటీస్ బీసీ వర్గాల నుంచి ఏవైతే ఉంటాయో అవి ఆయా వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఆ కులాల వారికి అయితేనే నిత్యం ఆ బంధువులు ఆ వృత్తిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి సరిగా అవగాహన అవుతుంది, సరిగా అవగాహన అవుతుంది అనే ఉద్దేశంతో ఒక కార్పొరేషన్ రూపంలో పెట్టి మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ అలానే డెసిషన్స్ తీసుకుని పాలసీస్ రూపొందించి ఎగ్జిక్యూషన్ కూడా ద్వారా చేయాలనేటువంటి ఒక సామాజిక దృక్పథంతో ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మాకు బీసీల మీద పేటెంట్స్ మాకుంటే అని చెప్పి ఊరికే మాటలు చెప్పుకొని పబ్బం గడిపారు తప్పితే ఈ విధంగా ప్రత్యక్షంగా బీసీ వర్గాల్ని పరిపాలనలోకి తీసుకొచ్చి ఇందులో భాగస్వామ్యం చేసి సమాజం యొక్క ఉద్ధరణలో వాళ్ళను కూడా భాగస్వామ్యం వాళ్ళ పైకి తీసుకురావడంతో పాటు అందులో భాగస్వామ్యం చేయడం కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. పోయిన గత
ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఈ ఆలోచన చేశాడు ఈ ప్రయత్నం చేశాడు కానీ అది ఒక దురుద్దేశంతో చేశాడు ఎలక్షన్లు కేవలం ఆరు నెలలు సంవత్సరం కాలం ఉన్నాయనగా ముఖముఖం గల ఉన్నటువంటి కొంతమంది పేర్లు పెట్టి మీకు ఇచ్చామంటే ఇచ్చామని అనిపించుకున్నటువంటి పరిస్థితి అలాంటిది ఈ రోజున ఇంకా నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం పైనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది తర్వాత కూడా ఉంటుంది నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ముందస్తుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 150 పైన ఉన్నటువంటి వర్గాల్ని మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ మైక్రో కమ్యూనిటీ అంటే ఈ బీసీలో కూడా ఇంకా అత్యధిక ఓటర్లు ఉన్నవాళ్ళు ఉన్నారు కేవలం 1,000-2,000 పాపులేషన్ మాక్సిమం 5,000-10,000 లోపు ఉన్నటువంటి వాళ్ళను కూడా చిన్న స్థాయిలో చిన్న జనాభా సంఖ్య ఉన్నటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇందులో ప్రాతినిధ్యం వహించిన కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుతుంది ఖచ్చితంగా మా నియోజకవర్గం నుంచి కూడా ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి వేరక సురేందర్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తని విధంగా ఆ కమ్యూనిటీకి సంబంధించి దేవంగా కార్పొరేషన్ చైర్మన్ గా చేయటం మనమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి అదేవిధంగా సురేంద్రకి మరి ముఖ్యంగా అవకాశం కల్పించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క బీసీల అంశమే కాదు ఈరోజు కరోనా వస్తే ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలి ఏ విధంగా ప్రజల యొక్క బ్రతుకు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళని ప్రాణాలు కాపాడటంతో పాటు వాళ్ళ జీవనానికి ఏ విధంగా